ఏదో బాహుబలి సినిమాలో మహేష్మతి సామ్రాజ్యం గ్రాఫిక్స్లో కట్టి చూపిస్తారు కదా రామస్ యూనివర్సిటీలో ఇప్పుడు వెళ్తే అక్కడ ఆ మహేష్మతి సామ్రాజ్యం అలా ఐదు సంవత్సరాలు మనకు చూపించాడు ఆయన సరే ఏదో కొన్ని కట్టాడు టెంపరీ బిల్డింగ్స్ కాదంటల అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తాయి అంటే చెప్పేది ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు ఒక్కటంటే ఒక్కటే విజయవాడలో కానీ తిరుపతిలో కానీ మన విశాఖపట్నంలో కానీ గవర్నమెంట్కి సంబంధించిన గెస్ట్ హౌస్ కట్టి ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ధనం ప్రజాధనం అది ప్రజాధనం మరి మీకు ఖర్చు అవ్వకుండా ఆదాయం ఏది ఆ పని నువ్వు చేయలేకపోగా అలాంటి ఆలోచన ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఒకటి తిరుపతి ఒకటి విశాఖపట్నంలో ఈ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కడదామని ఒక జీవో ఇచ్చి ఆ జీవోకి సర్వే ల్యాండు అలాట్ చేస్తే దానికి ఏమో రాజధాని తరలించేస్తానవుద్దు విష్ప్రచారం రెండోది ఆ ల్యాండ్ గురించి ఇక్కడ ఉన్న మాకు విశాఖపట్నంలో విజయనగరం కావాలో తెలియదు ఎవరో తెలుసు మన రఘురామకృష్ణరాజు అనేటువంటి రాజు కాని రాజు ఆయన నోట్ చేసుకున్నది ఆయన తెలుసు అంట ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ రాస్తున్నాడు ఏమని అది చాలా చారిత్రత్వ ప్రదేశం చాలా చారిత్రత్వ ప్రదేశం దానికి ఏదో చాలా ఇబ్బంది వచ్చేస్తుంది దాని మీద తక్షణం ఆఫ్ చేయండి అని ఆ విషయం కూడా క్లారిఫై చేయదలుచుకున్నాను ఇప్పుడు ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నా కింద వస్తుంది నూట అరవై ఎకరాలు ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఫెన్సింగ్ చేశారు ఇది సర్వే నెంబర్ త్రీ ఫిఫ్ త్రీ వన్ ఫోర్ నుండి ఫోర్ వన్ సిక్స్ వరకు వన్ ట్వంటీ ఏకర్స్ అది మరి దాంట్లో ఈ స్టేట్ గెస్ట్ హౌస్కి ఎలాట్ చేసినటువంటి భూమికి ఈ తొట్లకొండకు కానీ ఈ బావికొండకు కానీ సంబంధం లేదు అది సర్వే నెంబర్ త్రీ ఎయిటీ సిక్స్లో ప్రతిపాదించడం అనేది ఎట్లాంటి సంబంధం లేదు ఇప్పుడు ఎలా ఉందంటే విశాఖపట్నంలో సముద్రం ఉంది సముద్రం అది వాస్తవం సముద్రం పక్క సముద్రం నిలు కట్టిస్తారు రండి జేసిగా రండి ఇది చేయరు ఇక్కడ మరి సముద్రం బీచ్ నీళ్ళు ఉన్నాయి బీచ్ ఒట్టి నీళ్ళు కట్టుకుంటే చేయండి సార్ జీవో ఒకటి కాపీ ఉన్నా జీవో కాపీ మీరు క్లారిఫై చేస్తే వెళ్ళిపో మరి మన జేసీ గారిని కూడా రమ్మని చెప్పాను ఎందుకంటే రెవెన్యూకి సంబంధించిన ఇది ఇన్ఫర్మేషన్ కాబట్టి సముద్రం పక్క నీళ్ళు కట్టుకుంటే సముద్రం ఆక్యుపై చేస్తుంటాను దానికి దీనికి సుమారు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది పైన ఏది వీళ్ళు చెప్పే తొట్టకుండా బాగుకొండను వీళ్ళు స్టేట్ గెస్ట్ హౌస్ కడదాన భూమికి అదేదో దానికి నష్టం జరిగిపోతుంది బుద్ధుడు చాలా అన్యాయం జరిగిపోతుంది అంటే నేను చూస్తున్నా రెండు నెలలని చంద్రబాబు నాయుడు దళితుల మీద జరిగే యాక్షన్ జరిగితే అబ్బో దళితులకి చాలా అన్యాయం చేస్తాను అంటాడు అంటే నేను కొంచెం బతిమరపు ఎక్కువ చాలా దళితుల గురించి బుద్ధుడి గురించి మాట్లాడే రాత్రి చంద్రబాబు ఉందా ఇదే చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల కదా ఏమన్నాడు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటానా అని చెప్పాడు ఆయన అలాంటి వ్యక్తి ఈ రోజున ఆయన దయ్యాలు వేదాలు వలించినట్టు మాట్లాడడం ఆయన తర్వాత ఇదే ఈ తొట్లకొండ బాదుకొండ గురించి చంద్రబాబు కానీ గంటా శ్రీనివాసరావు కానీ ఆయన కూడా మహాడే అవర్తుందా ఈ తొట్లకొండ మీద ఏం పెడతామని ఉన్నా చంద్రబాబు నాయుడు గంటా శ్రీనివాసరావు కలిసి ఏదో ఫిల్ము క్లబ్ ఫిల్మలో క్లబ్ పెట్టి అక్కడ గానాభోజనం పెడతా ఉంటే మనలంతా వెళ్ళి అక్కడ గొడవ చేసి ధర్నా చేసి ఆపించిన మాట కూడా పాత్రిక మిత్రులకి ప్రజలకు కూడా గుర్తుంది ఇంకా విషయం అలాంటి పిచ్చి పనులు ఈ ప్రభుత్వం చేయదు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కానీ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని ఆదా చేసే కార్యక్రమం కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది కానీ ఎప్పుడు కూడా ప్రజల ఆస్తులు కానీ అలాగే ప్రజలకి నష్టం కలిగించే పని ఎప్పుడు కూడా చేయదని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రఘురామకృష్ణరాజుని హెచ్చరిస్తున్నాను దీని ఈ స్టేజ్ ద్వారా నువ్వు నరసాపురం ఎంపీవి జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతోటయ్యో నువ్వు మన నా గురించి స్టేట్మెంట్ ఇచ్చావు భీమిలిలో నేను జగన్మోహన్ గారి చరిచ గెలుస్తాను ఎస్ నేను ఒప్పుకుంటాను నాకు నీలాగా మేకతోలు కప్పుకున్న పులి కాదు నేను పులిగా పులి అనకూడదు నేను మేకతోలు తోలు కప్పు నక్కనాలి ఎవరంకు వస్తుంది అది జగన్మోహన్ గారు చరిస్రమాలే గెలిచాం మేము మేము దానికైనా సిగ్గుపడ్డా చెప్పుకోవట్లేదు సిగ్గుపట్లేదు దానికి భీమిలి ప్రజలు ఆదరించారు గెలిపించారు నువ్వు కూడా జగన్మోహన్ గారు చరిస్మ వాళ్ళే గెలిచావు గెలిచి రోజున తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు నువ్వు అసలు అపర మేధావిలాగా ఈ రాష్ట్రానికి ఉద్ధరించడానికి పుట్టినట్టు మహానుభావులలాగా చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ని చదివి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు నవ్వులు పాలు అవుతున్నావు కాబట్టి నీకు ఏమాత్రం సిగ్గుసరం ఉంటే తక్షణం నీ ఎంపీ పదవిగా రాజీనామా చేయి నీకు అమరావతి మీద ప్రేమ చంద్రబాబు నాయుడు ప్రేమన్నా మా మీద ద్వేషం ఉన్నా అంతేగాని ఏదో సెకండీ అని ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు రెండు తలకాయలు ఉన్నటువంటి సెకండీ లాగా నువ్వు యాక్ట్ చేయొద్దని రఘురామకృష్ణ చెప్తున్నాను ముఖ్యంగా ఉత్తరాంధ్ర గురించి కానీ విశాఖపట్నం గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నాను మనం చెప్తున్నాడు ఆయన ఏది నాకు అనగం తొమ్మిది మంది ఎస్కాట్ ఇచ్చారు నాకు కేంద్ర ప్రభుత్వం తగ్గిన వస్తే కాల్చిపారేస్తా అని చెప్తున్నాడు ఆయన ఎంతమందిని కాల్పిస్తా రఘురామకృష్ణరాజు నువ్వు నువ్వు దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెచ్చగొట్టవద్దు ఈ వైఎస్ఆర్సిపి నాయకుల యొక్క మంచితనాన్ని దాన్ని అసమర్థకంగా తీసుకోవచ్చు నువ్వు తీసుకుంటున్నావు తీసుకోవద్దు ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో ఇరవై రెండు మైనస్ వన్ నువ్వు మా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇట్లా ఉఫ్ అని ఊరిస్తే నువ్వు కొట్టుకుపోతావు ఎక్కడ కనిపించవసా పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో వస్తారా నీ తొమ్మిది మంది సెక్యూరిటీ నీకు పార్లమెంట్కి అంటే ఏదో మైకులు పెట్టంగానే నీకు కొంతమంది మీడియా ఇచ్చేయంగానే నోటుకు వచ్చినప్పుడు అడ్డగోలుగా నీకు సంబంధమైన విషయాలు కూడా రాస్తున్నాం నీకు తొట్ల కొండ ఎక్కడం తెలియదు బావి కొండ ఎక్కడో తెలియదు నువ్వు ఏనాడని నీకు సిగ్గు సెరవుంటే నరసాపురం ప్రజలు నీకు ఓట్లేస్ గెలిపిస్తే నువ్వు కనీసం కోటిపల్లి నరసాపురం రైల్వే ట్రాక్ ఉంది దాని నుంచి ఫండ్స్ ఇవ్వను లేకపోతే ఆ డ్రెస్సింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏదో ఇన్స్టిట్యూట్ పెడతా ఉన్నారు నరసాపురంలో దాని ఫండ్స్ మనం నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ నీ పలుకుపడి నీ విజ్ఞత ఉపయోగిస్తే ప్రజలు హర్చిస్తారు అంతేగాని ఇలా స్టేట్ కస్టమర్స్ కట్టి ప్రభుత్వ ధనాన్ని మన దుర్వినియోగం కాకుండా కాపాడదాం అంటే దానికి నువ్వు కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తానంటే అందుకు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎందుకున్నా అని ప్రజలు సిగ్గుపడుతున్నారు నరసాపురం ప్రజలు దానికి తాను అంటే తందాన అంటే చంద్రబాబు నాయుడు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతున్నావు రాసి చదువు దమ్ముంటే తప్పలేదు పోటీ చేయి నేను ఇష్టమోసిన పార్టీ తరం పోటీ చేయి నరసాపురంలో రిజన్ చేస్తున్నాను నీకు గొప్ప చరిత్ర ఉంది పెద్ద కుటుంబం నుంచి వచ్చావు రాజువి ఇక రాజుల పౌరుషుడు ఉంటే రిజన్ చేయి రిజం చేసి పోటీ చేయను నరసాపురం నుంచి నీకు ఏమాత్రం సిగ్గు లజ్జ అభిమానం ఉంటే కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి తొట్లకొండ బావికొండ సంబంధం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తొట్లకొండ కానీ బావికొండ కానీ ఈ ఆర్కియాలజీ సైట్స్ నేను మొన్న కూడా విజిట్ చేయడం జరిగింది మరి మొన్న ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు లేకపోతే అదొక మేనేజ్మెంట్ మనకు తెలుసు తుఫాను పడిపోతే మీరు కూడా రాశారు టీవీలో నేను వెళ్ళి ఆ వీసీ గారిని రిక్వెస్ట్ చేసి దానికి ఒక డెబ్బై లక్షలు ఎంత అవుతాయి అంటే ఆ డెబ్బై లక్షలతో దాన్ని రెనోవేట్ చేయడం కూడా జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలు కానీ చారిత్రాత్మక ప్రదేశాలు కానీ అవన్నీ కూడా పరిరక్షించడానికి ప్రభుత్వం చర్చతోంది తెలియజేస్తున్నాను